దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది సిబిఐ వరుసగా చేస్తున్న అరెస్టులో భాగంగా ఇప్పుడు వైసీపీ ఎంపీ శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని అరెస్టు చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కొంతకాలంగా మాగుంట రాఘవ ప్రమేయంపై ఆరోపణలు ఉన్నాయి రాఘవ బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్నారు ఈడీ దాఖలు చేసిన షీట్లో మాగుంట రాఘవ పేరు నమోదైంది సౌత్ గ్రూప్ నుంచి విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులుగా అందించారనే అభియోగాల్లో భాగంగా రాఘవ విచారణ ఎదుర్కొంటున్నారు సో ఇప్పటిదాకా ఢిల్లీ మద్యం కేసులో సౌత్ గ్రూప్ నుంచి నలుగురిని అరెస్టు చేసినట్లయింది రెండు రోజుల పాటు రాఘవను ఈడీ అధికారులు విచారణ చేసిన తరువాత ఆయన్ను అరెస్టు చేశారు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కేసులో ఇది నాలుగు అరెస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డి అభిషేక్ తో పాటుగా మాగుంట రాఘవరెడ్డికి ప్రమేయం ఉందని ఈడీ చెబుతోంది ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారు సమయంలోనే పక్కా ప్రణాళికతోనే లిక్కర్ వ్యాపారులకు లబ్ధి చేకూరేలా లావాదేవీలు నిర్వహించారనేది ఈడీ ఆరోపణ అందులో భాగంగా సౌత్ గ్రూప్ నుంచి జరిగిన లావాదేవీల్లో రాఘవరెడ్డి ప్రమేయం ఉందనేది ఈడీ వాదన ఢిల్లీలో పొందిన లిక్కర్ దుకాణాల్లో రాఘవారెడ్డి ప్రయోజనం పొందారనే ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలపైన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గతంలోనే క్లారిటీ ఇచ్చారు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట అగ్రోఫామ్స్ సంస్థలో మాకు ఎలాంటి భాగస్వామ్యం లేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు ఉత్తరాదికి చెందిన కొందరి కుట్ర ఇందులో ఉందని కొన్ని రోజుల క్రితం మాగుంట కీలక ఆరోపణలు చేశారు ఇప్పుడు ఈడీ అరెస్టు చేసిన మాగుంట రాఘవరెడ్డి విచారణ సమయంలో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది కాగా లిక్కర్ స్కామ్ లో నాకు నా కుమారుడికి ఎలాంటి ప్రమేయం లేదని ఎంపీ మాగుంట ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు ఢిల్లీలో ముప్పై రెండు జోన్లలో మద్యం టెండర్ నిర్వహిస్తే మాగుంట కుటుంబానికి చెందిన అగ్రో ఫార్మ్స్ రెండు జోన్లలో మాత్రమే వ్యాపారాలు దక్కాయని ఆ సంస్థలో తాను తన కుమారుడు డైరెక్టర్లు కాదని ఎంపీ మాగుంట చెప్పారు మేము డెబ్బై ఏళ్ల నుండి లిక్కర్ వ్యాపారంలో ఉన్నామని ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో మేము అసలు లేమని ఎంపీ స్పష్టత ఇచ్చారు మాపై వచ్చిన లిక్కర్ ఆరోపణలు నిరాధారమైనవని వివరించారు ఎనిమిది రాష్ట్రాలలో మాకు వ్యాపారాలు ఉన్నాయని ఎటువంటి మచ్చ లేకుండా వ్యాపారం చేస్తున్నామని వివరించారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాఘవ సిద్ధమవుతున్న సమయంలో ఇప్పుడు ఈ కేసు వ్యవహారంలో ఆరోపణలు రావడం అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది రాఘవ అరెస్టు పైన ఎంపీ ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి